गणाधिपतये नमः गम गणपतये नमः असाध्य साधक स्वामिन् असाध्यं तमकिं वदा श्रीरामदूता कृपां सिन्धो मम कार्यं साधय प्रभो ओम गुरुभ्यो नमः। मा प्रिय प्रेक्षकुलारा మీరందరూ ఎప్పుడు ఆరోగ్యముతో సంతోషముతో అష్టశ్వర్యాలతో మీ జీవితం సాగుతూ ఉండాలని నా ఆరాధ్య దైవమైన చాముండేశ్వరి మాత మరియు పరమశివ లో కల్లినాథేశ్వర స్వామి పాదములకు నమస్కరిస్తూ వేడుకుంటూ చేతబడి ఈరోజు చేతబడి విషయం గురించి తెలుసుకుందాం। చేతబడి అనే మాట వింటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు। ఇది ఒకప్పుడు అమ్మమ్మలు తాతయ్యలు చెప్పే మాట। ఆ కాలంలో చేతబడి అనే మాట తరుచూ వినేవాళ్ళు। ఆ కాలంలో చేతబడి అనేది తరుచూ వినిపించేవాళ్ళు, తాతయ్యలు అమ్మమ్మలు చెప్తుండేవారు। ఆ కాలంలో చేతబడి అనే మాట తరుచూ వినిపించేవాళ్ళు। ఆ కాలంలో చేతబడి అనేది ఎక్కువగా వినిపించేది। వారు ప్రత్యక్షంగా చూశామనో లేదా చేతబడికి గురైన వాళ్ళను చూశామనో చెప్తూ ఉంటారు। అయితే ఇవన్నీ నమ్మవచ్చా? ఇది సాధ్యమేనా? చేతబడి విద్య ఉన్నదా? చేతబడితో ఓ వ్యక్తిని మార్చేయవచ్చా? చేతబడితో ఓ వ్యక్తికి చేతబడితో ఆ వ్యక్తిని అఘాతంలోకి నెట్టవచ్చా అనే చాలా రకాల సందేహాలు మన మదిలో కలుగుతూ ఉంటాయి। అర్ధరాత్రులు తంత్ర మంత్రాలతో శుద్ర పూజలు చేస్తూ ఆవాహయామి అంటూ జపిస్తూ పెద్ద పెద్ద హోమాలు చేస్తూ ఉంటారు। ఇవన్నిటికీ ఊరు బయట స్థలాలు లేదా శ్మశానాలే వేదికగా ఇలాంటి పూజలు చేపిస్తూ ఉంటారు। ఇలా చేసే కొన్ని పూజలకి చేతబడి అని పిలుస్తూ ఉంటారు। తమ శత్రువులను హింసించాలని, వేధించాలని, నష్టపరచాలని ఒక దురాలోచనతో చేసే పూజలే క్షుద్ర పూజలు, చేతబడులు। చేతబడిని చాలా ప్రాంతాల్లో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు। విచ్ క్రాఫ్ట్, చిల్లంగి, బాణామతి, బ్లాక్ మ్యాజిక్, చేతబడి ఇలాంటివి నామాలతో అక్కడక్కడ చెప్తూ ఉంటారు, మనము వింటూ ఉంటాం। కొద్దిమంది ఇలాంటి చేతబడి పూజలకి నమ్మేవాళ్ళు ఉండరు, ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టి పారేసే వాళ్ళు ఉన్నారు। అదే సమయంలో చేతబడులు ఉన్నాయని ప్రత్యక్షంగా చూశామని మనము కొన్ని ప్రత్యక్షంగా చూశామని చేతబడులకి గురయ్యే వారిని మనము గుర్తించామని చెప్పేవాళ్ళు ఆధారాలతో సహా ఉన్నారు। చేతబడి అనేది ఒక్క హిందూ ధర్మంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు అన్ని ధర్మములో ఈ చేతబడి విషయం ఉన్నది। ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా వారి జీవితం సాగుతూ ఉండాలని ఆశిస్తూ ఉంటారు, దానికోసం అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు। అందులో కొందరు సఫలం అవుతారు కానీ ఇంకొందరు విఫలం అవుతూ ఉంటారు। జీవితంలో ఎదుగుతున్న వారిని చూసి ఈర్ష్వభావంతో కొద్దిమంది మనకు అవమానించాడనో లేదా కొట్టాడనో తిట్టాడనో అని భావించి వారిని ఎదురుగా ఎదురించలేక వారి కుటుంబాన్ని వారి కుటుంబ వ్యక్తులని నాశనం చేయాలనే ఉద్దేశంతో కూడా ఇలాంటి ప్రయోగాలకి ఉపక్రమిస్తూ ఉంటారు। కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అధర్మంతో మనము ఏది చేసినా మంచి ఫలితాలు ఇవ్వవు। ఏమైనా కానీ ఇలాంటి పూజల జోలికి వెళ్ళకండి। ఈ బాణామతి, చేతబడులు, చిల్లంగి, బ్లాక్ మ్యాజిక్ ఆ విషయం గురించి మీరు ఎక్కువ ఆలోచన చేయకండి, ఈ పూజల జోలికి వెళ్ళకండి। మీకేమైనా ఈ విషయం గురించి సంశయాలు ఉంటే దీనికి పరిష్కారానికై మాకు వ్యక్తిగతంగా సంప్రదించండి। లోకా సమస్త సుఖినో భవంతు। ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి। మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి।